హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది దొండకాయ పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు ఇలాగ కొంచెం పండినట్టుగా ఉండాలి దొండకాయలు, అలాగైతేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. 1/4 కేజీ దొండకాయలు, ధనియాలు 1 స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, 1 స్పూన్ మినపప్పు, 1/4 స్పూన్ మెంతులు, ఆవాలు 1/2 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 1/8, ఎండుమిర్చి 1/5, పచ్చిమిర్చి 1/3, చింతపండు చిన్నది 1 ఇంచ్ అంత, పోపు దినుసులు. దీనికి కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం తయారు చేయ విధానం, స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఉంచుకున్న శనగపప్పు, ధనియాలు, మినపప్పు, మెంతులు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇలాగ వేయించుకుందాం. ఇవి 1-2 మినిట్స్ కొంచెం స్లోగా పెట్టి వేయించితే మనకి మంచి స్మెల్ వస్తుంది. దీనివల్ల మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దొండకాయలు తినకూడదు అంటారు, బుద్ధి తక్కువ వస్తుంది పిల్లలు, కానీ అవన్నీ అపోహలు. దొండకాయల్లో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి, పేగులు శుద్ధి చేసే గుణం, మంచి జీర్ణశక్తి కలిగే గుణము, మంచి ఏ విటమిన్ అన్నీ ఉంటాయి. కాబట్టి దొండకాయలని మనం ఎప్పుడు కర్రీలాగే కాకుండా ఇలా పచ్చడిలా చేసుకోవడం వల్ల పిల్లలకి అన్నంలో నూనె వేసి, నెయ్యి కాకుండా నువ్వుల నూనె వేసి పెట్టండి, అప్పుడు దొండకాయ టేస్టు, ఆయిల్ టేస్టు తెలుస్తుంది. ఇది చట్నీలు మనం దోశల్లోకి కానీ ఇడ్లీలోకి, చపాతీకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగ 2 మినిట్స్ ఇలా వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఇదే కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి 1/3 తీసుకున్నాను, ముక్కలు కోసాను, పేలుతాయి కదా. ఎండుమిర్చి కూడా 1/5, ఇవి కూడా కలిపి 1 మినిట్ వేయిద్దాం. వేయించి ఇలాగ పక్కన ప్లేట్లో తీసుకోండి, చల్లారుతాయి. ఇందులో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, నీట్గా కడిగి ఇలా ముక్కలు కోసుకోండి. ఇలా కొంచెం పండినట్టు ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి 1-2 మినిట్స్, 3 మినిట్స్ వరకు మగ్గే వరకు వేయించాలి. ఇలాగా ఇలాగా వేయించుకుందాం, 4-5 మినిట్స్ వేయిద్దాం. బాగా మగ్గినట్టుగా వేయాలి, మూత పెట్టకుండా వేయించాలి. దొండకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈలోపు ఇవి చల్లారాయి కదా ఈ మసాలా, ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులు, మిరపకాయలు అన్నీ అవి పొడి కొంచెం చేసుకుందాం. దాంట్లో సాల్ట్ టేస్ట్కి తగినంత, చిన్నది 1 ఇంచ్ చింతపండు వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇవి పౌడర్ చేసుకుందాం. ఇవి మనకి వేగాయి, ఇవి కొంచెం 1 ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి పొయ్యి ఆఫ్ చేద్దాం, ఇవి కొంచెం చల్లారుతుంటాయి కదా. ఇప్పుడు మనం స్కూల్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ స్కూల్ క్లోజింగ్ డే వరకు కూడా వాటర్ బాటిల్స్ ఇవి అవసరం ఉంటాయి, అందువల్ల వాటర్ బాటిల్ కొంచెం స్మెల్ వస్తుంటాయి పిల్లలవి. ఇవి మిక్సీ చేసాను కదా, ఇగో ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. అన్ని ధనియాలు, ఎల్లుల్లి అన్నీ బాగా వేగాయి కదా, దీంట్లోనే మనం ఇప్పుడు వేయించి ఉంచిన దొండకాయలు చల్లారాయి, ఇదిగోండి ఇవి కూడా వేసి ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇవి ఇలా వేసుకుందాం, అన్నీ ఇలా వేసుకుందాం. మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయండి, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, పోపు వేసుకుందాం. పోపు వేస్తుంది. వాటర్ బాటిల్స్ అందరికీ అవసరమే కదా, వాటర్ బాటిల్ స్మెల్ వస్తాయి కాబట్టి, స్మెల్ రాకుండా ఉండాలంటే మనం నిమ్మకాయ చెక్క కొంచెం పిండి నిమ్మతోటైనా కడగాలి,
నిమ్మకాయ లేదు టైం లేదు అనేటప్పుడు వెనిగర్ ఉంటే వెనిగర్ కొంచెం వేసి క్లీన్ చేశారనుకోండి, స్మెల్ అనేది మరి ఉండదు, చాలా బాగుంటుంది. రెండు రోజులకు ఒకసారైనా మనం అలా కడుక్కోపోతే అది ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. పిల్లలు కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా వాటర్ తాగడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ టిప్పు మీకు ఉపయోగపడితే ఉపయోగించండి. మనకి పోపు చూసారా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది, కొంచెం వేగుతుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇలాగా దొండకాయ పచ్చడి ఇవి చేసుకోవడం వల్ల మనకి రోజు ఒకే ఇలాగా వేరుచెన పలుకులు కొబ్బరి పచ్చడి ఇవే కాకుండా రొట్టెకి బాగుంటుంది, ఇది రోటీకి కూడా బాగుంటుంది. మనం ఉదయం టిఫిన్ చేస్తాం కదా, ఇడ్లీ కానీ దోశ కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ దోశ అంటే కొంచెం వాటర్ కలిపి పలుచగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పోపు రెడీ అయింది కదా, ఇప్పుడు ఫోన్ ఇది పొయ్యి ఆఫ్ చేద్దాం. వేగింది, మంచి స్మెల్ వస్తుంది చూసారా, బ్రౌన్ కలర్ వస్తే మనకి పోపు వేగినట్టే. ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకుందాం. పచ్చళ్ళలో ఇలా పోపు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా దొండకాయ పచ్చడి మనకి ఎంతో టేస్టీగా రుచిగా తయారైంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.